బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత షణ్ముఖ్ జస్వంత్ జీవితమే మారిపోయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మిగతా కంటెస్టెంట్స్ కంటే షణ్ముఖ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. దానికి కారణం తన ప్రియురాలు దీప్తి సునయన్తో విడిపోవడమే. ఎన్నో ఆశలతో ఉత్సాహంతో 3 నెలల అనంతరం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన షణ్ముఖ్కు దీప్తి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి వీరి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు షణ్ముఖ్ మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఇన్స్టాలో బ్రేకప్ పోస్టులు ఎమోజీలు పెడుతూ ఒంటరిగా గడిపేస్తున్నాడు. ఇక వీరి బ్రేకప్కు అందరూ సిరీ కారణమని, ఆమెతో అతి సన్నిహితమే అతడి కొంపం ముంచిందని ఫిక్స్ అయ్యారు. అయితే తమ బ్రేకప్కు సిరీ కారణం కాదని, దానికి మరో రీజన్ ఉందంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు షన్ను. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా షన్ను మాట్లాడుతూ, మా ఇద్దరి బ్రేకప్కి సిరీ కారణం కాదు. చెప్పాలంటే సిరీ దీప్తి ఇప్పటికీ మంచి స్నేహితులే. మేం విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది. నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది. అయితే సిరితో చనువుగా ఉండటం నెటిజన్లతో పాటు దీప్తి కుటుంబానికి కూడా నచ్చలేదు. దీంతో తన కుటుంబం నుంచి ఆమెకు ఒత్తిడి పెరిగింది. ఇకనైనా తను సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము మా కెరీర్పై దృష్టి పెట్టాం. మేము మళ్ళీ కలుస్తామా లేదా అనేది దేవుడి చేతుల్లో ఉంది. ఇది మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను. మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరైనది కాదు. తప్పు నాదే, అందుకు నన్ను నిందించాలి అంటూ షన్ను చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.